హుస్సేన్ బోస్కుమరి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా దెబ్బ బలంగా తాకింది. ఇది మాత్రం షూర్. రెండు స్టిచ్చెస్ కంపల్సరీగా పడతాయి. ఇది తెలుస్తున్నటువంటి విషయం. ప్రాథమిక అంటే ఆ దెబ్బ ఎందుకంటే చిన్న రాయి అయినా సరే, అంతలో రాయి అయినా సరే, అంత హైట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కింద నుంచి కొట్టింది కాబట్టి అసలు నిజంగా ప్రాణం పోయి ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా పెద్ద దెబ్బ కానీ తీసుకోవాలి, చాలా పెద్ద దెబ్బ. కానీ ఆయన ఆ తట్టుకున్నటువంటి విధానం అల్లాడిపోయాడు. అసలు అతను పట్టుకుంటుంటేనే ఆయన అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు క్లియర్గా తెలుస్తున్నాయి. దెబ్బ అయితే నిజం, దీన్ని రాజకీయ రంగు పొలమొద్దు. దయచేసి నా మాట వినండి. వైసీపీ పార్టీకి సంబంధించి కానీ టీడీపీ పార్టీకి సంబంధించి కానీ నేను చెప్పేది ఒకటే, దీనికి రాజకీయ రంగు పొలమొద్దు. దాడి జరిగింది, హుందాగా ప్రవర్తించండి ప్రతి ఒక్కరు కూడా. వీళ్ళు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ వచ్చి సీఎం జగన్ మోహన్ గారి జనాదరణ పెరిగిపోతుంది, ఇక నాయకులందరూ మాట్లాడుతుంది జనాదరణ పెరిగిపోతుందని చెప్పేసి అక్కస్సుతోటి దాడి చేశారని చెప్పేసి మీరు ప్రస్తావిస్తే యువత వాళ్ళు ప్రస్తావించరా? మీరే చేయించుకున్నారని ప్రస్తావించరా? ప్లస్ దీనికి చుట్టూ చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కాబట్టి వైసీపీ పార్టీ ఇకనైనా సైలెంట్గా ఉండి, ఈ విషయంలో సైలెంట్గా ఉంటే బెటరు. రేపు ఇక్కడి నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి దాని ముందు కానీ పోనీయగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో ఈ విషయం సింపతిగా గెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ఛాన్స్ ఖచ్చితంగా పోవడం అంటే దురదృష్టవశాత్తు దాడులు జరగాలి, సింపతిలకు మారాలని ఎవరు కోరుకోట్లా. దురదృష్టవశాత్తు జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా. ఎవడో చేశాడు, ఎవడో ఎదబా నీచుడు ఎవడో చేశాడు. దీన్ని మాత్రం రాజకీయ రంగు పొలం ఉంటే మాత్రం అనవసరమైనటువంటి విషయం అనేది నా అభిప్రాయం. అసలు నిజంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఈ విధంగా రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ విధంగా రెచ్చిపోతే ఖచ్చితంగా అటు కూటమి కూడా అంతే రెచ్చిపోతుంది. ఎందుకంటే వెనక బాబాయ్ ఉన్నాడు, కోడికత్తులు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా వైసీపీకి మైనేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సైలెంట్గా ఉంటే, హుందాగా ప్రవర్తిస్తే, ముందు దాడి చేయించుకున్నటువంటి వాళ్ళు హుందాగా ప్రవర్తించాలా, దాడి అయినటువంటి వాళ్ళు హుందాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది, లేకపోతే మైనస్ అవుతుంది.